దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గొప్పతనం ఏంటి, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జయశంకర్ సారు ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త. ఆయన ఆలోచన మేరకే ఒక పార్టీ ఉండాలని ఆలోచన, ఎందుకనంటే ఏదైనా విజయవంతం కావాలి అని అంటే ఒక పటిష్టమైన నిర్మాణం లేకుండా సాధ్యం కాదని మాతో చెప్పేవాడు. నేను సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదివేటప్పుడు ఆయన కాకతీయ యూనివర్సిటీలో ఉండే ఆ కాలంలో, ఆయన సీకేఎం కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి కాలంలో మేము డిగ్రీ కాలేజీకి తెలంగాణ మీద మాట్లాడడానికి పిలిచాం. పిలిచినప్పుడు ఆ రోజు పెద్ద అణచివేత, కానీ మేము కొద్దిమంది నిలబడి ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన బస్సులో వచ్చాడు. వచ్చిన తర్వాత మేము ఏ ఒక 200 మందినో 300 మందినో సమీకరిస్తాం, లేదా కాలేజ్ అంతా మేము ఆర్గనైజ్ చేస్తామని అనుకున్నాం. కానీ ప్రభుత్వము పోలీసులతో అణచివేతకు గురి చేయడం వల్ల చివరికి మేము ఒక 20 మందిని మిగిలినాము. అయినా ఆయన వచ్చాడు. వచ్చి 10 మంది ఉన్నారా 20 మంది ఉన్నారా అనేటువంటిది విషయం కాదు నాకు. మీరు ఏ ఆశయంతోనైతే సమావేశం పెట్టారో అక్కడ నేను వచ్చి మాట్లాడతా, మనం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి ఆ 20 మందితోనే మాట్లాడి ఆ 20 మందికి అద్భుతమైనటువంటి స్ఫూర్తినిచ్చిపోయాడు. అప్పటి నుంచి నాకు పరిచయం అయిన అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి మాట్లాడడం జరిగింది. తెలంగాణ ఉద్యమ కాలంలో మెదక్ జిల్లాకు కనీసం ఒక 6 సార్లు సభలకు తీసుకొచ్చి విద్యార్థుల కోసం మాట్లాడించాం, అట్లాగే ప్రజల కోసం మాట్లాడించాం. అన్ని సందర్భాల్లో కూడా అప్పటికి అనారోగ్య స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన వచ్చి మాట్లాడి అందరికీ స్ఫూర్తినిచ్చారు. నిజానికి ఆయన సిద్ధాంతం చాలా గొప్పది. అన్ని రంగాల్లో ఆయన అక్యురసీగా డేటా ఉండాలని చెప్పి ఆయన నిర్దేశించింది. ఆయనే శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు మేము టీచర్గా ఒక రిపోర్ట్ తయారు చేసి ఆయనకి ఇచ్చేస్తే చాలా సులభంగా చేసి, ఇలా డేటా ఏమున్నది అశోక్, ఏం లేదు కదా, మనం చేసే ప్రతి పనిలో దానికి వాస్తవానికి దగ్గరగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, న్యాయంగా ఉండాలని చెప్పింది ఆయన ఒక్కడే నిజానికి. తర్వాత ఆయన వెలుగులో మళ్ళీ ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఇస్తే ఆ డేటాతో ఇచ్చినప్పుడు తీసుకుపోయి అందులో పెట్టిండు, ఆయన మాట్లాడడం జరిగింది. అట్లా ఆయన ఒడవని పుస్తకం కావచ్చు, అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని రకాల డేటాలకు ఇచ్చినటువంటి పుస్తకాలన్నీ కూడా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా గొప్ప స్ఫూర్తిదాత. ఇప్పటికీ ఆయన్ను ఫెడరేషన్గాను వ్యక్తిగతంగా నేను కూడా ఆయన బాటలోనే నేను ఆలోచన చేస్తాను.